डिस्कशन। दिस प्रोग्राम इज ब्रॉट यू बाय पीसीएस सिक्योरिटीज पावर्ड बाय बीएससी सीडीएसएल गिफ्ट स्पॉन्सर्ड बाय इंदुप्रदम। पीसीएस सेक्यूरिटी सारथ्य में बॉम्बे स्टॉक एक्सचेंज सीडीएसएल रीजनल चैनल तो कल इंत बीएससी सीडीएसएल कल चला नेशनल चैनल तो प्रोग्राम अलगे प्रिंट मीडिया तो कल रीजनल इलेक्ट्रॉनिक मीडिया चैनल तो कल फर्स्ट टाइम सबमिट दीनों टीवी फाइव पार्टनर कावे गर्वकारण अो कार्यक्रम निर्वहण को मम्मी प्रोत्साहन स्पॉन्सरशिप द्वारा ऊतम एपीस लीडिंग ब्रोकिंग संस्था अलगे इंडिया फास्टेस्ट ग्रोइंग ब्रोकिंग फॉर्म पीसीएस सिक्योरिटीज अलगे मन अंदर अभिमान स्टॉक एक्सचेंज बॉम्बे स्टॉक एक्सचेंज वारिकी सीडीएसएल याजमान्यानिकी हृदयपूर्वक धन्यवादालु। कार्यक्रमान्नि मार्केट्स दृष्ट्या प्रारंभिंचबोये मुंदु मा पैनलिस्ट अंदर्नी वेदिक मीदकु रावाल्सिनगा आह्वानिस्तानु। साधारण ब्रोकिंग संस्थल कावच्छ मीडिया संस्थल कावच्छ इन्वेस्टर कैंप्स इन्वेस्टर अवेयरनेस कैंप्स इन्वेस्टर समिट्स बुल मार्केट्स नडुस्तुन्ना समयंलो निर्वहिस्तुंटायि। इला मार्केट्स ओडुगु मुंदुकु रेंडु अडुगुलु वेनक्कु वेस्तुन्न तरुणंलो निर्वहिंचालि। इटुवंटि समयाल्लोने मनं इन्वेस्टर्ल मुंदुकु वेळ्ळालि ट्रेडर्स मुंदुकु वेळ्ळालि इन्वेस्टर्स ट्रेडर्स अवसरमैन गैडेंस इव्वालि वाळ्ळ वेन्नु तट्टि प्रोत्साहिंचालि ट्रेडिंग मरींत उत्साहंगा चेसेंदुकु अलागे इन्वेस्ट्मेंट्स मरीत जोर उद्देश्य तो प्रस्तुत सीरीज को श्रीक चुटा। सो स्पॉन्सर्स पीसीएस सिक्योरिटी बीएससी सीडीएसएल इच्छा आर्थिक मदत तो प्रपंचव्याप्त बैंक म्यूचुअल फंड्स इंश्योरेंस कंपनीज इवीं इक्विटी वैदल की गवर्नमेंट बॉन्ड्स ट्रेजरी साधन वेप मोग चूप्त समय सो मन इक्विटी रुण साधन वेप मोग चूपा अवसर उ दी स మరికొద్ది సేపట్లో వెతికే ప్రయత్నం చేద్దాం। కనీసం తాత్కాలికంగానైనా డెట్ ఇన్స్ట్రుమెంట్స్ వైపు వెళ్ళాల। అలాగే కమోడిటీస్ ప్రైసెస్ లో ఏర్పడిన బబుల్ బస్ట్ అవుతున్న సమయం కూడా ఇది। చాలా మంది ఈక్విటీ ట్రేడర్స్ బంగారం వెండితో సహా ఇతర కమోడిటీస్ మాకు కాల్స్ వస్తూ ఉంటాయి। క్రూడ్ కొన్నాను, క్రూడ్ షార్ట్ సెల్ చేశాను, నికెల్ కొన్నాను, లెడ్ కొన్నాను, నేచురల్ గ్యాస్ ఇటువంటి రేర్ రేర్ కమోడిటీస్ లో కూడా ట్రేడ్ చేస్తున్న సమయం ఇది। అయితే అభివృద్ధి చెందిన దేశాల మధ్య జరుగుతున్న కరెన్సీ యుద్ధంలో కమోడిటీ ప్రైసెస్ కరెక్ట్ అవుతున్నాయి। कमोडिटी ट्रेडर्स बलवुतुन्नारु चाला ह्यूज लॉसेस इंकर चेस्तुन्नारु। ई परिस्थितिलो कमोडिटी ट्रेडिंग एवरु उंडाली एवरु उंडकूडदु एटुवंटि वारिकि कमोडिटी ट्रेडिंग सूट अवुतुंदि। सो कमोडिटीस कावच्चु, करेन्सीस कावच्चु, ईक्विटीस कावच्चु, बॉन्ड्स कावच्चु, इटुवंटि रकरकाल पेट्टुबडुल्लो मी पोर्टफोलियोस कि एवि अनुवैनवि, ए एसेट क्लास मी पोर्टफोलियोलो एंतंत उंडाली इटुवंटि अंशालकु संबंधिंचिन मन निपुणुलु प्रस्तुतं मीकु सन्निहितंगा उन्नारु। అండ్ ఈక్విటీస్ లో పెట్టుబడి ఆఫ్ కోర్స్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించే అంశం ఈక్విటీస్ కాబట్టి ఈక్విటీస్ లో పెట్టుబడి సమయాల్లో అనుసరించాల్సిన మెళకువలు ఎటువంటివి ఇచ్చే అంశాలపై సమగ్రంగా చర్చించే వేదిక ఇది। సో రాయన్ గారు చాలా హైలీ వోలటైల్ గా ఉంటున్నాయి బోత్ ఈక్విటీ మార్కెట్స్ కావచ్చు ఇతర ఫైనాన్షియల్ మార్కెట్స్ ఈ సమయంలో ట్రేడర్స్ ఇన్ఫాక్ట్ ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని అంటూ ఉంటారు కానీ ఎంతవరకు ఈ టైమ్స్ బెటర్ ఆపర్చునిటీ అవుతాయి ఎందుకంటే చాలా హ్యూజ్ వోలటైలిటీ ఉంటుంది। మనం వోలటైలిటీ ఇండెక్స్ తీసుకున్నా బోత్ ఇండియన్ వోలటైలిటీ ఇండెక్స్ తీసుకున్నా అలాగే అమెరికన్ వోలటైలిటీ ఇండెక్స్ తీసుకున్నా కూడా చాలా వోలటైలిగా ఉంటున్న సమయం ఇది। ఈ సమయంలో ట్రేడింగ్ చేసే వారికి ఎటువంటి ఫ్యాక్టర్స్ ఆధారంగా ట్రేడింగ్ చేస్తే కనీసం 10 కి 6 సార్లు అయినా లాభం చేసుకునే అవకాశం ఉంటుంది। సో మీరందరూ డే ట్రేడర్స్ కానీ ట్రేడర్స్ కానీ మీ దినచర్య ఎలా స్టార్ట్ అవుతుంది లెట్ us డిస్కస్. బేసికల్లీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే బై లో, కింద పడ్డప్పుడు కొనాలి, పైకి వెళ్ళినప్పుడు అమ్మాలి। బట్ కాంట్రరీగా మనం ఏం చేస్తాం, బై లో అండ్ సెల్ స్టిల్ లోవర్, అంటే తక్కువలో కొంటాం ఇంకా తక్కువలో అమ్ముతాం। సో మన చేతి వేళ్లతో మనకు తెలుస్తుంది వాట్ వీ డూ అనేది। సో చార్ట్ లో చూపించినట్టు మీకు మన టిప్ లోలో వస్తుంది డెఫినెట్ గా, ఆలోచించేసరికి కొద్ది పెరుగుతుంది, యాక్ట్ అయ్యేసరికి టాప్ లో యాక్ట్ అవుతాం। బట్ ఇక్కడ టెక్నికల్లీ స్టాప్ లాస్ చెప్తున్నామో మనమ్మో ఇక్కడికి వచ్చినాక అమ్ముతాం। సో మన చేతి వేళ్ల ప్రకారమే మనం యాక్ట్ చేస్తుంటాం, దట్స్ అవర్ మైండ్। సో టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఇట్స్ ఓన్లీ ప్రెడిక్టింగ్ ద ఫ్యూచర్, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేయగలిగే ఒక ఇన్స్ట్రుమెంట్ అది। దానికోసం పాస్ట్ డేటాను తీసుకుంటాం మనం,
లైక్ పాస్ట్ 10 ఇయర్స్ లో ఎలా బిహేవ్ చేసిన స్టాక్ దాని ప్రకారం నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమవుతుందని ప్రిడిక్ట్ చేయగలిగింది. సో మనందరికీ తెలుసు ఇట్స్ ఓన్లీ ఫోర్స్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. సో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు షేర్ పెరుగుతుంది, సప్లై ఎక్కువ ఉన్నప్పుడు తగ్గుతుంది. సో అలానే షేర్ ప్రైస్ అనేది ఆల్వేస్ సెల్లర్స్ బయర్స్ ఉంటారు. సో ప్రతి టైంలో మార్కెట్స్ లో కాంట్రడిక్షన్స్ ఉంటారు. లైక్ ఒకరు పెరుగుతుంది అనుకుంటే ఒకరు తగ్గుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. అందుకోసం ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి మార్కెట్ లో. మార్కెట్ అనేది బేసికలీ త్రీ ట్రెండ్స్ లో ట్రేడ్ అవుతుంది. నేను బ్రాడర్ గా చెప్తున్నా మీకు, ప్రాబబ్లీ ఇట్స్ వెరీ లాంగ్ టర్మ్ అనుకోవచ్చు మనం. ఒక ట్రెండ్ ఫాలో అవుతుంది మార్కెట్. సో దానిలో మూడు రకాలు ఉంటాయి. ఒకటి అప్ ట్రెండ్, అంటే మార్కెట్ పైకి వెళ్తూనే ఉంటుంది బట్ విత్ సమ్ కరెక్షన్స్. అండ్ సెకండ్ ఇస్ డౌన్ ట్రెండ్, మార్కెట్ కిందకు వస్తుంది, ఫర్దర్ వస్తూ ఉంటుంది విత్ సమ్ అప్పర్ కరెక్షన్స్. అండ్ థర్డ్ వన్ ఇస్ సైడ్ వేస్ ట్రెండ్. ఈ సైడ్ వేస్ ట్రెండ్ అనేది మనం లాస్ట్ రెండు నెలల నుంచి గమనిస్తున్నాం, వేర్ నిఫ్టీ 47 అండ్ 53 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఇది అబ్సల్యూట్లీ సైడ్ వేస్ ట్రెండ్. సో మనం బుల్ ట్రెండ్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఎవ్రీ కరెక్షన్ లో కొనాలి. ఓన్లీ కాషన్ తీసుకోవాలంటే ప్రీవియస్ లో కట్ అయిందా లేదా చూసుకోవాలి. అదేవిధంగా బే ట్రెండ్ ఉన్నప్పుడు పైన అమ్ముతా ఉండాలి. అన్లెస్ ప్రీవియస్ స్టాక్ కట్ అయిందా లేదా చూసుకుని వీ హావ్ టు బి సెల్లర్స్ ఇన్ ద మార్కెట్. అదే సైడ్ వేస్ ట్రెండ్ లో ఏం చేయకపోవడం ఉత్తమం. సో ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతా ఉంటుంది. విన్నర్స్ విన్ అవుతా ఉంటాయి, లూజర్స్ లూజ్ అవుతా ఉంటాయి. ఇంగ్లీష్ లెక్చరర్ కాబోయి మనందరి షేర్లు ఆయన దగ్గర పెట్టుకున్న శివప్రసాద్ గారు, వెల్కమ్ హిమ్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇండియాలో రెండు డిపాజిటరీస్ ఉన్నాయి, ఒకటి సిడిఎస్ఎల్, ఇంకొకటి ఎన్ఎస్డిఎల్. సిడిఎస్ఎల్ ను ప్రమోట్ చేసింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. డిమెటీరియలైజేషన్ అంటే ఇంతకు ముందు ఫిజికల్ సర్టిఫికేట్లని ఎలక్ట్రానిక్ ఫామ్ లోపల కన్వర్ట్ చేయడాన్నే డిమెటీరియలైజేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. డిమాట్ లో షేర్లు ఇన్స్టాంటేనియస్ గా ఒక అకౌంట్ లో నుంచి డెబిట్ అయ్యి ఇంకొక అకౌంట్ లోపలికి క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఫిజికల్ లో కనుక అయితే ఒక పేరు నుంచి ఇంకొక పేరు మీదకి ట్రాన్స్ఫర్ కావడానికి కనీసము 20 రోజుల నుంచి 30 రోజుల వరకు టైం పట్టేది. తర్వాత డిమాట్ అకౌంట్ లో డిమాట్ లో కనుక మీ షేర్లు కనుక ఉంటే ఇన్వెస్టర్ ఒక షేర్ కూడా అమ్మడానికి వీలుంటుంది. అది ఫిజికల్ లో కనుక ఉంటే మార్కెట్ లాట్ అంటే సర్టిఫికేట్ మీద ఎన్ని షేర్లు ఉంటే అన్నే అమ్మడానికి వీలవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ తీసేయడానికి ఈ డిపాజిటరీ సిస్టమ్ అనేది వచ్చింది. మినిమం బ్యాలెన్స్ 0 కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు. ఓపెన్ చేసేసి అందులోకి షేర్లు రాకున్నా కూడా ఏమీ పర్వాలేదు, మీరు 0తో కూడా మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత మల్టిపుల్ అకౌంట్స్ కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. డిపాజిటరీ యాక్ట్ పర్మిట్ చేస్తుంది ఇన్వెస్టర్ ఎన్ని డిమాట్ అకౌంట్లు అయినా ఓపెన్ చేసుకోవడానికి. తర్వాత నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. సిడిఎస్ఎల్ లో ఒకటే డెలివరీ ఇన్స్ట్రక్షన్ ద్వారా మీరు ఎక్కడికైనా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. ఒకటే సింగిల్ డెలివరీ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఇప్పటి వరకు 556 డిపాజిటరీ పార్టిసిపెంట్స్, మోర్ దాన్ 77 లక్షల డిమాట్ అకౌంట్స్ సిడిఎస్ఎల్ లో ఉన్నాయి. మార్కెట్ల పట్ల ఎటువంటి అవగాహన ఉంది? ఒక చిన్న క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం. ఈ క్విజ్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ప్రైజ్ విన్నర్స్ విజేతలుగా నిలిచిన వారికి 10 గ్రాముల సిల్వర్ కాయిన్ ను బహుమతిగా అందజేస్తాం. ఈ ప్రైజెస్ ను అందజేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో సాటి లేని మేటి హిందూ ప్రాజెక్ట్స్ గ్రూప్, సెన్సెక్స్ కు. సో ఏ సంవత్సరం బేస్ ఇయర్? 1979. సో మోస్ట్లీ కరెక్టే, 78-79 దీన్ని బేస్ ఇయర్ గా తీసుకోవడం జరిగింది. సో మీకు యువర్ ది ప్రైజ్ విన్నర్ అండి, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. ఆర్బీఐ తరచుగా రెండు రేట్లలో మార్పులు చేర్పులు ప్రకటిస్తుంది, అయితే ప్రస్తుతం రెపో రేట్ ఎంత ఉంది? 8.25 సార్ రెపో రేట్. కరెక్ట్ గా చెప్పారు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రివర్స్ రెపో రేట్ గురించి అడిగానండి, రివర్స్ రెపో రేట్ ఎంత ఉంది ఇప్పుడు? 7.25. సో రివర్స్ రెపో రేట్ 7.25 అంటున్నారు దేవేంద్రరావు గారు. కంగ్రాచులేషన్స్, దట్స్ ది రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. అండ్ మీకు కూడా ఒక సిల్వర్ కాయిన్ ను బహుమతిగా. థర్డ్ క్వశ్చన్ ఇన్ దిస్ క్విజ్ ప్రోగ్రామ్, సెన్సెక్స్ తో పాటు మరొక ఇండెక్స్ ని కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం, నిఫ్టీ. ఎస్, చాలా ఎక్సైట్మెంట్ తో చెప్తున్నారు నిఫ్టీ అని. బహుశా రోజు నిఫ్టీ ఫ్యూచర్స్ లో కొంటుంటారా అనుకుంటారు. సో నిన్న అంటే ఫ్రైడే క్లోజింగ్ లో సెన్సెక్స్ ఎక్కడ క్లోజ్ అయింది, అలాగే నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయ్యింది? సెన్సెక్స్ ముందుగా క్లోజింగ్ ఎస్ 16,454 ఎగ్జాక్ట్ అండి.
అండ్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది? నిఫ్టీ 72 పాయింట్స్ తగ్గింది, 49.44 క్లోజ్ అయింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో బంగారాన్ని కానీ వెండిని కానీ కొలిచే మెజర్మెంట్ ఒక ట్రాయ్ అన్స్ అంటే ఎన్ని గ్రాములకు సమానం? 31.10. ఇంకా 2 అంకెలు ఉన్నాయి. ఎనీబడి ఎనీ గెసెస్? 1034. సో ఒక ట్రాయ్ అన్స్ అంటే 31.1034. అలాగే బంగారం సంబంధించి మరొక క్వశ్చన్, 22 క్యారెట్స్ అంటే ఎంత? 24 క్యారెట్స్ 99.99 అయితే 22 క్యారెట్స్ అంటే ఎంత? 91.6 కరెక్ట్ గా చెప్పారంటే ముందుగా ఏం చెప్పారండి రామూర్తి గారు? ట్రేడింగ్ చేస్తుంటారు. ట్రేడింగ్ చేస్తుంటారు. మామూలు ఫుల్ టైం ట్రేడింగ్ ఏనండి? కాదండి, బటర్ షాప్ కొన్నాళ్ళు మెయింటైన్ చేసి తీసేసిన, ఇదే చేసుకుంటున్నాను. ఓ, బటర్ షాప్ మెయింటైన్ చేశారు, తీసేసి ఈ పనిలో పడ్డారు. వస్తున్నాయండి డబ్బులు? వస్తున్నాయా? లాభాలు వస్తున్నాయా? కొద్ది కాలం అయింది సార్, 6 మంత్స్. 6 మంత్స్ నుంచి చేస్తున్నారు. ఎలా ఉందండి 6 మంత్స్ ఎక్స్పీరియన్స్? ఇక ఎక్స్పీరియన్స్ ఇప్పటికైతే ఎక్స్పీరియన్సే మిగిలింది. నెక్స్ట్ డాలర్. ఈ మధ్య డాలర్ ను మనం ఎక్కువ గమనించాల్సి వస్తుంది. డాలర్ తో రూపాయి విలువ ఇటీవల కాలంలో బాగా తగ్గడం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం అంటే నిన్న ఫ్రైడే రోజు క్లోజింగ్ సమయానికి ఒక డాలర్ 8 రూపాయలకు సమానంగా 48.97. ఆర్కామ్ కు ఫ్రంట్ కంపెనీగా ఉన్న కంపెనీ పేరు? స్వాన్ టెలికాం సార్. కింగ్ఫిష్ ఎయిర్లైన్స్. ఒక లో కాస్ట్ హోమ్ ఉంది, దీని పేరేంటి? ఎస్ కింగ్ఫిషర్ రెడ్. అదేగా మీరు చెప్పింది? అవునండి. సో కింగ్ఫిషర్ రెడ్ అని చెప్పారు, కంగ్రాచులేషన్స్. 10 గ్రాముల సిల్వర్ కాయిన్ మీరు బహుమతిగా గెలుచుకున్నారు. ఎఫ్ఎన్ఓలో తరచుగా మనం వింటూ ఉంటాం పీసీఆర్, పుట్ కాల్ రేషియో. ఇది జస్ట్ ఎస్ఆర్ నో ఆన్సర్ కాదండి. పీసీఆర్ అంటే ఏంటి? కరెక్ట్ గా కన్విన్సింగ్ గా సమాధానం చెప్పిన వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది. పుట్టుకున్న ఓపెన్ ఇంట్రెస్ట్ అండి. ఓపెన్ పొజిషన్. ఓకే, అటాక్ కాలుకున్న ఓపెన్ పొజిషన్ తీసుకుని క్యాల్కులేషన్ చేస్తారండి. ఎక్సలెంట్, బాగా చెప్పారండి. ఈ ప్రైజెస్ ను అందజేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో సాటి లేని మేటి హిందూ ప్రాజెక్ట్స్ గ్రూప్. ఇన్వైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలాగారు టు గివ్ హిస్ పర్స్పెక్టివ్ అండ్ కరెంట్ ఈక్విటీ మార్కెట్ సినారియో అండ్ రాబోయే రోజుల్లో, రాబోయే నెలల్లో ఎటువంటి, అంటే రాబోయే రోజుల్లో మనకు క్వార్టర్లీ ఎర్నింగ్స్ కూడా అతి త్వరలో రాబోతున్నాయి. ఈ ఎర్నింగ్స్ సీజన్ కావచ్చు, రాబోయే సీజన్స్ లో ఎటువంటి సెక్టర్స్, ఎటువంటి స్టాక్స్ అవుట్ పెర్ఫామ్ చేయబోతున్నాయి, ఎటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకు భారీగా డబ్బులు రాబోతున్నాయి, ఈ అంశాన్ని వివరిస్తారు. నమస్కారం అండి, నల్గొండ వాసవులకి నా శుభాభివందనలు. ప్రధానంగా ఎవరికైనా కానీ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ ఆన్ ఎనీ గివెన్ డే, ఈ రోజు విచ్ ఇస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ అనేది ఇది ఫండమెంటల్ క్వశ్చన్ అండి. చాలా మంది నిఫ్టీ, సెన్సెక్స్ ప్రిడామినెంట్లీ ఈ క్వశ్చన్ మన మైండ్ లో ఉంటుంది. ఇప్పుడు 4800 దగ్గర నిఫ్టీ ఉంది కదా, ఇంకా పడుతుందా? యాక్చువల్లీ జీవితంలో ఎప్పుడు నిఫ్టీ బీస్ ఒకటి కూడా కొనుండరు వాళ్ళు, బట్ నిఫ్టీ పడుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్ సెన్సెక్స్ ఇంకా పడుతుందా, పెరుగుతుందా? సో ఎవ్రీబడి స్టార్ట్స్ థింకింగ్ విత్ ద ఇండెక్స్. బేసికలీ టెక్నికల్ అనాలిసిస్, టెక్నికల్స్ ఫాలో అయిన వాళ్ళు చాలా మంది దాన్ని చూస్తుంటారండి. ఓవరాల్ మార్కెట్ ట్రెండ్స్ తప్పకుండా మనకు కొద్దిగా దాంతో అవగాహన వస్తుంది. డెఫినెట్లీ వీ కెన్ సే యూనో ద ట్రెండ్ ఈజ్ ఫాలోయింగ్ ఆర్ ట్రెండ్ ఈజ్ రైజింగ్ ఇట్లా. But specifically investors, individual investors who want to be long-term investors, వాళ్ళకి అంతగా నిఫ్టీను సెన్సెక్స్ గురించి పట్టించుకోవడం అంత శ్రేయస్కరం కాదు. డెఫినెట్లీ ట్రెండ్ ఫాలో అవ్వండి, ఒక మనకి సూచన అంటూ ఇస్తుంది కాబట్టి డైలీ దాని గురించి, ఎందుకంటే వాల్యుయేషన్ వైజ్ కొన్ని స్టాక్స్ ఒక్కొక్కప్పుడు చాలా మంచి వాల్యుయేషన్స్ ఉంటాయి. యూజువల్లీ ప్రతి బుల్ రన్ కూడా ఒక న్యూ సెక్టర్ లీడ్ చేస్తుంటుంది, జనరలీ, ఇన్ జనరల్. సో మనం గత లాస్ట్ 20 ఏళ్ల చరిత్ర తీసుకున్నా గానీ, యూనో మేబీ 92లో రీప్లేస్మెంట్ వాల్యూ థియరీ మీద ఒక రన్ వచ్చింది, తర్వాత 98-99లో, మధ్యలో 94-95లో కూడా ఒక ఐపీఓస్ చాలా వచ్చాయి. 98-99లో ఇట్ వాజ్ ఐస్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ వచ్చాయి. దెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బూమ్ వచ్చింది. రీసెంట్ బూమ్ వీఆర్ సీన్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎవ్రీ బుల్ రన్ ఈజ్ లెడ్ బై ఎ న్యూ థీమ్ ఆర్ ఎ న్యూ సెక్టర్, జనరల్, ఇన్ జనరల్.
చాలా మంది మనం ఓన్లీ యూరోప్ అండ్ అమెరికాలోనే సంక్షోభం ఉందని అనుకుంటాం, కానీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో తప్పకుండా చైనా కూడా స్లో డౌన్ లోకి వస్తుంది. కానీ మనకి సిల్వర్ లైనింగ్ ఏంటంటే ఇట్ విల్ బి ఏ ప్లస్ పాయింట్ ఫర్ ఇండియా, బికాస్ ఇండియా ఈజ్ నెట్ నెట్ ఏ కమాడిటీ ఇంపోర్టర్. సో ప్రపంచవ్యాప్తంగా మాంద్యంగా ఉంటే కమాడిటీ ప్రైజెస్ తగ్గినప్పుడు డెఫినెట్లీ మనకి ఇండియాకి ఇట్స్ ఎ ప్లస్ పాయింట్. కాబట్టి డెఫినెట్లీ మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా లాస్ట్ 1-1.5 ఇయర్ లో కంటిన్యూస్లీ ఏవైతే రైజ్ లో ఉన్నాయో, నెక్స్ట్ 3-6 మంత్స్ లో అట్లీస్ట్ ఆ రైజ్ అనేది ఇంకా ఎక్కువగా ఉండకపోవచ్చు, దాని తర్వాత తగ్గుముఖం పట్టచ్చు. ఎందుకంటే బేసికలీ అది ఇన్ఫ్లేషన్ తో ముడిపడి ఉంది. కమాడిటీ ప్రైజెస్ తగ్గితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, అండ్ బేస్ ఎఫెక్ట్ మీద కూడా ఇన్ఫ్లేషన్ కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే తగ్గుముఖం పట్టిందో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారు, అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కన్నా స్టాక్ మార్కెట్ దేర్ ఇస్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్. సో ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుముఖం పడతాయో తప్పకుండా మన మార్కెట్స్ రైజ్ అవుతాయి. సో డెఫినెట్లీ ఇది మనం వ్యూలో ఉంచుకోవాలండి. ఇప్పుడు మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి కాబట్టి ఇన్ ద నెక్స్ట్ 2-3 మంత్స్ 3-6 మంత్స్ ఏమవుతుందో గెస్ చేయడం చాలా కష్టం. సో స్పెసిఫిక్ సెక్టర్స్, డిఫెన్సివ్ సెక్టర్స్ లైక్ ఎఫ్ఎంసీజీ, ఫార్మాసూటికల్స్, దీస్ ఆర్ ఆల్ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీస్, బట్ దే హావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద లాస్ట్ 15-20 ఇయర్స్ లో. అవి ఎప్పుడు కూడా అంతగా రాణించలేదు, అంతగా పార్టిసిపేట్ చేయలేదు. బట్ ఈసారి కొద్దిగా ఫార్మాసూటికల్ స్టాక్స్ బాగా పెరిగాయి, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ కూడా ఎవరైనా ఐటీసీ, దాబర్, మారికో ఇటువంటి స్టాక్స్ లో పెడితే దే హావ్ ఈల్డెడ్ మోర్ దెన్ 10-15-20 టైమ్స్, నాట్ 10-15% రిటర్న్ పర్ యానం. అమెరికా తర్వాత ఇండియాలోనే మాక్సిమం యుఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ ఫార్మాసూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ which has got the largest number of US FDA approved pharmaceutical plants and research based capabilities, which China has nowhere near, and they will not be able to compete with us in the next 10-15 years. Definitely koddi koddiga invest cheskuntalani, oka vela systematic investment plan prakara evarana cheyal anukuna gaani chaala manchi stocks unnai. All the best and happy investing. Dhananjay garu, Dhananjay garu, he is representing Bombay Stock Exchange, BTech MBA, CFA, NCMP, PhD, చాలా ఉన్నాయి, హైలీ క్వాలిఫైడ్. ఆయన ఏ విధంగా మనకు బీఎస్సీ చేస్తున్న యాక్టివిటీస్ గురించి బ్రీఫ్ చేస్తారో చూద్దాం. చాలా మంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేశారు. సో మీ అందరికి తెలుసు ఇప్పుడు మన స్టాక్ మార్కెట్స్ లో 80% డెరివేటివ్స్ వాల్యూమ్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ జరుగుతుంది. సో మనకి డైలీ టర్న్ ఓవర్ మార్కెట్ లో అరౌండ్ 1,50,000 crores పర్ డే ఉంటే అరౌండ్ 80% ఈజ్ ఆన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో మెయిన్లీ వాట్ ఈస్ ఎ డెరివేటివ్? దిస్ డెరివేటివ్ సార్, దట్ మీన్స్ మనం దాని ప్రైస్ వీఆర్ డిరైవింగ్ ఫ్రమ్ సమ్ అదర్ అసెట్. నెక్స్ట్ బిగ్ బుల్ లో వస్తున్నారు మీ ముందుకి. ఆయన కొత్తగా హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ గా కూడా ఎన్నికయ్యారు, బహుశా రేపు పేపర్స్ లో వస్తుంది. సో లెట్స్ ఆల్ కంగ్రాచులేట్ మిస్టర్ చెరుకూరి కుటుంబరావు, ఆయన ఏం చెప్తారు విందాం. గుడ్ ఈవినింగ్ అండి నల్గొండ వాసులందరికీ. కామన్ సెన్స్ అని ఎందుకంటానంటే చాలా విషయాలు మనకు తెలిసినాయి రీసెంట్లీ. కన్సంప్షన్ థియరీ అని చెప్పేసి స్టాక్స్ కన్సంప్షన్ స్టాక్స్ అని జుబిలెంటే అవనండి పెరగటం చూసాం, 400 రూపాయల నుంచి 1,000 రూపాయల దాకా రావటం. అదే లవబుల్ చూడండి, మీకు లిస్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ 500 రూపీస్ దాకా కూడా వచ్చేసింది ఒట్టి అండర్ గార్మెంట్స్ కంపెనీ. అట్లా ఎప్పటికప్పుడు థిమాటిక్ స్టాక్స్ అంటాం. సినిమాలు ఉంటాయి, యాక్షన్ సినిమాలకి 2-3 సంవత్సరాలు నడుస్తుంది, ఆ తర్వాత అన్ని కూడా లవ్ స్టోరీ సినిమాలే, ఆ తర్వాత మళ్ళా ఏదో హిస్టారికల్ సినిమాలు లైక్ మగధీరం నడిచింది కదా అని ఇంకో 2 తీశారు సినిమాలు, అన్ని ఫ్లాప్ అయినాయి. కాబట్టి వాళ్ళ లవబుల్ స్టాక్ బాగుంది కదా అని చెప్పేసి అట్లా థీమ్ నడుస్తున్నప్పుడు కొత్త స్టాక్స్ వస్తే మీరు ఆ కొత్త స్టాక్స్ ఫండమెంటల్స్ చూడండి, ఎంటర్ కావద్దు. లేకపోతే ఆ థీమ్ తో పాటు బబుల్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా క్యారీ అవే అయిపోతాం ఎమోషన్ తోటి. ఈ స్టాక్ డబుల్ అయింది లాస్ట్ 3 మంత్స్ లో, ఇంకా చాలా ఉంది, మొమెంటం ఉంది అని చెప్పేసి ఎమ్మటే దాని వెనకాలే చేసి చేస్తాం, పరిగెత్తాం. ఇట్ సమ్ పాయింట్ డెఫినెట్లీ స్టక్ అయిపోతాం.
కాబట్టి అట్లా చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇట్లా మొమెంటం ఉండి ఫ్యాన్సీ ఉన్న స్టాక్స్ థిమాటిక్ స్టాక్స్ ఆ సెక్టర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు డెఫినెట్లీ హోంవర్క్ చేయండి. కొత్తవి వస్తే ఫండమెంటల్లీ గుడ్ స్టాక్స్ ఉంటే కనుక డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. మొమెంటం తో పాటు ఆ స్టాక్స్ కూడా పెరుగుతాయి. అంటే స్టాక్ పిక్ చేసేటప్పుడు ఫోర్ పాయింట్స్ చూడండి, ఫోర్ పీస్. ఫస్ట్ పీపుల్, సెకండ్ ప్రోడక్ట్, థర్డ్ పొటెన్షియల్, ఫోర్త్ ప్రిడిక్టబిలిటీ. ప్రమోటర్స్ ఎవరు, ప్రోడక్ట్ ఏంటి, దానికి పొటెన్షియల్ ఎంత ఉంది, రెప్యుటేటివ్ రెవెన్యూ ఉందా. ఈ కామన్ సెన్స్ అనే ఎలిమెంట్ కూడా ఎందుకంటే చెప్పేది చాలా మందికి అసెసిబిలిటీ ఉండదు. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ లో ఉన్నారు, ఇన్ఫర్మేషన్ అసెసిబిలిటీ కూడా ఉండదు. బట్ ఇవాళ ఇంటర్నెట్ ఏజ్, అసెస్ చేయండి. నెట్ లో మీకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దొరకని ఇన్ఫర్మేషన్ కంపెనీది ఏముంటుంది. ఈ లోపల స్లోగా బిల్డప్ అయింది బబులు. కమాడిటీస్ చాలా బాగున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే నాకు నూతన్ ప్రసాద్ గారి సినిమా డైలాగ్ గుర్తొచ్చింది, రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని చెప్పేసి ఆయన అనేవాడు. రీసెంట్ వాలటిలిటీ కూడా చూస్తుంటే మార్కెట్స్ లో చాలా మంది ట్రేడర్స్ కోని ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్స్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయన్నట్టు అనిపిస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ అనండి, మన మార్కెట్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అందరూ అన్లీస్ అందరూ చెప్పింది జస్ట్ క్రోడీకరిస్తే బ్రీఫ్ గా చెప్పుకోవాలనుకుంటే స్టాక్ మార్కెట్స్ నైజాన్ని మనం మర్చిపోయాం. అందరం ట్రేడర్స్ అయిపోయాం, ఇన్వెస్టర్స్ గా ఎక్కువ మంది మిగలలేదు. సో స్టాక్ మార్కెట్స్ లో ఎప్పుడు డబ్బులు వచ్చేది దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్స్ లో మాత్రమే. ట్రేడర్స్ డబ్బులు సంపాదించేది కేవలం వేల మంది లెక్క పెట్టచ్చు అటువంటి వాడిని, బట్ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా డబ్బు సంపాదిస్తారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని దయచేసి 90% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోస్ ను దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేయండి. ఒక 10% మీరు ట్రేడ్ చేస్తుండండి, సో దట్ యూ వోంట్ లూజ్ మనీ. అవి కమాడిటీస్ కావచ్చు, ఈక్విటీస్ కావచ్చు. This program is brought to you by PCS Securities, powered by BSE CDSL. Gives sponsor.